ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది. నూతన వ్యాపార వ్యవహారాలు, అందుకు సంబంధించిన చర్చలు జయప్రదంగా ముగుస్తాయి. రాజకీయపరమైన వాతావరణంలో మీ అంచనాలు నిజమవుతాయి. అదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న అవకాశాలు, వీటన్నిటి గురించి ఆలోచించి సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు, సమస్యల్ని పక్కన పెట్టగలుగుతారు. అదే కోణంలో ఈ సుగంధ పూజ ద్రవ్యాలతోటి మీ ఇష్టమైన దేవతకి, మీ ఇష్టమైన దేవుడికి పూజ చేయటం వల్ల, అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది పూజా సుగంధ ద్రవ్యాల గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అదే కోణంలో రుద్రాధ్యాయంలోను, రుద్ర సంహితలోను, విష్ణు పురాణంలోను దీని ప్రస్తావన ఉంది. వీటన్నిటి మనం జాగ్రత్తగా పోగు చేసుకొని ఆ సుగంధ ద్రవ్యాలన్నిటి కూడాను, పూజా సుగంధ ద్రవ్యాలని వాటితోటి అభిషేకం చేసినా, పూజ చేసినా ఒక మండలం అంటే 40 రోజులు కానీ 41 రోజులు కానీ పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో స్థిరాస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారికి చాలా అనుకూలంగా ఉంది. బ్యాంకు లోన్ల గురించి చేసే పత్రాలు, ప్రభుత్వ లోన్ల గురించి చేసే పత్రాలు సానుకూలంగా ఉంటాయి, కానీ ఫలితాలు ఇంకా చేతికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి, మీ వర్గాన్ని వ్యాప్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏదో విధంగా సామ్రాజ్య విస్తరణ చేసుకొని వెళ్ళాలి. అన్ని చోట్లకి మన వ్యాపారం వెళ్ళాలి, మన ప్రోడక్ట్స్ వెళ్ళాలి అని మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు, మిమ్మల్ని మీరు పొగుడుకుంటారు, మీ గొప్పలు మీరు చెప్పుకుంటారు. ఎవరు చెప్పనప్పుడు మన గొప్పలు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకని శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ గుర్తించట్లేదంటే, శక్తి సామర్థ్యాలు ఒక్కటే గుర్తింపుకి ప్రామాణిక కాదు. కులము, మతము, ప్రాంతము ఇవి ప్రధానమైపోయినాయి. ఇవన్నీ సానుకూలంగా ఉంటే ఏ రకమైన సామర్థ్యం లేకపోయినా ఆకాశానికి ఎత్తేస్తారు. ఎంతో సామర్థ్యం ఉన్నా ఈ పైన చెప్పిన ఫార్ములా లేకపోతే మీకు గుర్తింపు లభించదు. మెడల్స్ కేవలం చమడతోటే కాదు, కులంతో, మతంతో, ప్రాంతంతో కలిసి వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయపరమైన విషయాల్లో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. అదే కోణంలో పిల్లల విషయంలో ఉన్న దిగులు, క్రమశిక్షణ రాహిత్యం, బ్యాక్లాగ్స్, స్నేహితులతో తిరగటం, కోపంతో పెద్దగా అరవటం, చెప్పిన మాట వినకపోవటం, ఆత్మహత్య చేసుకుంటాను, ఇంట్లోంచి బయటికి వెళ్తాను అని బెదిరించడం, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. సర్వరక్షాచూర్ణంలో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి
స్నానం చేయటం వల్ల ఇంటిల బాధికి కూడాను మేలు జరుగుతుంది. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే మీరైనా దాంతోటి స్నానం చేయండి, సవ్యాపసవ్య కాలసర్ప దోషాలు పోతాయి, దానివల్ల సగం రిలీఫ్ అనేది వస్తుంది. ఈ రాశిలో జరిపించిన స్త్రీలు విధి విధానంగా అన్ని రకాల కార్యక్రమాలు తగ్గా చేస్తారు. రాజకీయంగా మీ వ్యూహం ఫలిస్తుంది, మీ అంచనాలు నిజమవుతాయి, మీ వాళ్ళు ఎన్నికవుతారు, ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి. అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేని పరిస్థితుల్లో మానసికమైనటువంటి సంఘర్షణ లేకుండా కొత్త నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకట్టు ఒక ప్రత్యేకత అనేది సంతరింపజేసుకోవడానికి ప్రచారానికి విశేషంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఏదో విధంగా అందరినీ దాటి వెళ్ళి విజయ పతాకం ఎగరవేయాలనేటువంటి దృఢమైన సంకల్పం నెరవేరుతుంది, భగవద్ అనుగ్రహం లభిస్తుంది. త్రిశూలతోటి ధూపం వేయండి, త్రిశూలు తిరుగులేంది, త్రిశూలు గొప్ప తిరస్కరణి.